రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇవాళ నాకు ఈ ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను కృతజ్ఞుడైన ఉంటాను. ఎంతో మంది పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులు, పెద్ద పెద్ద వందల కోట్లు ఉన్న నాయకులు కూడా నాకు అక్కడికి ఎన్న రానుల్లో ఈ ఒక్క ఓటు కోసం ఓటు, ఈ ఓటు మాకేయాలని మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే మన ఓటు హక్కు అనేది ఎంత విలువైందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కంపల్సరి మన కోసం ఏం చేస్తున్నారు అనేది కాకుండా సమాజం కోసం ఏం చేస్తున్నారు అన్న వారికి మాత్రమే మన ఓటు వేయాలి, మనం ఓటు వేయాలి. నీతిగా నిజాయితీగా ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల విద్యా, ప్రజలకు విద్యను అందించడం కోసం, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం కోసం, ప్రజల స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వారికి మాత్రమే నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా ఓటు హక్కు వేసి మనము వాళ్ళను అసెంబ్లీకి పంపించాలని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కును వినియోగించారు. అట్లాంటిది ఇవాళ నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు కూడా భవిష్యత్ తరాల మంచి కోసమే మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ, భవిష్యత్తులో కూడా మనం ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మన ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఓటు హక్కును మనం న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.